ఉంది మనకి రుద్రి యొక్క అంతము జరగబోయేటువంటి కాలముగా సైంటిస్టులు చెప్తున్నారు. నిన్న మొన్న 7 రీజన్స్ మీకు చూపించాను కదా, సైంటిస్టులు 7 కారణాలు చెప్తున్నారు రుద్రి గ్రహము 2012 తర్వాత ఉండకపోవచ్చు. సునామీ వచ్చాక దేశ విదేశాల నుంచి అందరూ సహాయపడటానికి రెడీగా ఉంటారు. మామూలు వ్యక్తులు కూడా వాళ్ళకి చేతనైనటువంటి సహాయం ఎలాగో అలా చేస్తారు. కానీ గురువుల కోరిక ఒకటి ఏంటి అంటే, సునామీ వచ్చాక ఎందుకు అయ్యా సహాయం చేయటం, అసలు సునామీ రాకుండా చూసుకుంటే పోతుంది కదా, అసలు పృథ్వీగ్రహం వచ్చేటటువంటి ఆ భయంకరమైనటువంటి సంకటము, సూర్యుడు కూడా ఆ సంకటంలో ఇరుక్కునే ఉన్నాడు. దానికి నిన్న విశాఖ పుణ్యమ నాడు 3 అక్షమణీయుల సేనను మొట్టమొదటిసారి సహాయానికి పంపించాడు. ఇప్పుడు ఋషులు ఆ పని చేయలేదు మనకు, కానీ సూర్యుడు, సూర్యుడికి సహాయపడే వాళ్ళకి మీరు సహాయపడితే సూర్యుడికి సహాయపడ్డట్టే కదా. అందుకే ఈ గాయత్రి మంత్రం యొక్క ప్రచారం మళ్ళీ పృథ్వీగ్రహం నాశనం అవ్వకుండా ఉండటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని గుర్తు చేసుకోండి. దానివల్ల మీకు ఎలాగో లాభాలు వస్తాయి. మిలిటరీలో ఉన్నవాడికి, వాడు ఎక్కడున్నా వాడికి అద్భుతమైనటువంటి భోజనం వస్తూ ఉంటుంది, వాడికి కావాల్సిన సామగ్రీలు వస్తూ ఉంటాయి, వాడి పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన కన్సెషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందులో సవిత శ్రీరామచంద్రగా మారిపోతుంది. దానికి సులభమైనటువంటి సాధన ఒకటి మీరు అందరూ నేర్పండి, అందరికీ చెప్పండి. ఇది ఎంత ఊపిరి ఎంత మందికి చెప్పి చేయించాలా, చెప్తే లాభమే. ఇప్పుడు జకాటవి గదజ్జల అని అక్కడ పెట్టేస్తే ఏమయ్యేది, లేచి డ్యాన్స్ చేస్తే మీలో నేను అడిగానని కాకుండా నిజంగా ఏదైనా తేడా వచ్చిన వాళ్ళు, ఏదైనా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారా, కొంచెం తేడా వచ్చింది ఏమి, చేతులు పైకి ఎత్తండి, ఉంటే లేకపోతే ఎత్తండి, చూస్తుంది తేడాలు అది. ఎందుకంటే ఇంకా మొదటిసారి నేను పూర్తిగా ఏం చేయించలేదు, చాలా మంత్రశాస్త్రం రావణాసురులు నింపాడు. మీకు తెలుసునో తెలీదు, శ్రీరామచంద్రాచార్య రామాయణ గాయత్రి తంత్రము నుంచే మీకు ఆ గాయత్రి సాధన తెలిసింది. వాళ్ళందరూ ఇంటర్వ్యూ కూడా మహాకాలుడు శివుడు. అంచేత కావాల్సింది ఏంటి అంటే, మీ జీవిత విధానం మారాలి. మీరు మార్చుకోగలరని అనుకోకండి, మార్చుకోగలిగితే ఎప్పుడో మార్చేసుకుని ఉండేవాళ్ళు మనం. ఆ సరిత శక్తి మార్చాలి మీరు. దానికి నేను చెప్పిన 3 కిరణాలు నాది హృదయం శిరస్సులో ప్రవేశిస్తున్నాయి. మీరు శ్వాస ఎలా పీల్చుకుంటున్నారో ఆ భావన అలా ఉంచుకోండి. కొన్నాళ్ళు అయ్యాక అది అలవాటైపోతుంది మీకు. 6 నెలల లోపల మీ శరీరమే బంగారు వర్ణంగా మారుతుంది. ఇప్పుడు 6 నెలల్లో ఈ భావన మీరు నిరంతరం ఉంచుకోగలుగుతాయి. ఉంచుకోలేకపోతే మ్యాక్సిమం టైం ఎంత ఇచ్చారు వాళ్ళు, ఆ లోపల గ్యారంటీగా అయిపోతుంది. అంటే బ్యూటీ క్లినిక్స్కి అక్కడికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతారు ఎలా వచ్చింది, సూర్యుడి వల్ల వచ్చింది అని చెప్పండి. సూర్యుడి వల్ల ఎలా వస్తున్నాయి, ఎండలో వెళ్తే ఇంకా నిలబడిపోవాలి, కానీ మీరు బంగారం ఎలా అయిపోయారని అడిగితే అదే నేను పరిశీలి అని ఇది మీరు అక్కడ కబులు మీరు చెప్పుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ సాధన ఎంత సింపుల్, ఇప్పుడు మీరు అది ఆ భావనలో ఉన్నారా, లేదు ఉన్నవాళ్ళు సరే సరే లేని వాళ్ళు అనుకోండి, నా మాటలు వింటున్నారు, ఊపిరి పీలుస్తున్నారు కదా, ఊపిరి పీల్చడం ఆపరు కదా. అలాగే ఆ సూర్యుడు నుంచి, సూర్యుడు ఇప్పుడు ఉన్నాడా లేదా అని అనుకోండి, సూర్యుడు ఉన్నాడు కనుక పృథ్వీగ్రహం తిరుగుతుంది, సూర్యుడు లేకపోతే అసలు తిరగదు పృథ్వీగ్రహం. చెప్తే రాత్రి సూర్యుడు లేడు అనుకోకండి, ఆయన కిరణాలు ఉన్నాయి, ఆయన వైటాలిటీ ఉంది, ఆయన సవితాశక్తి ఉంది. సవితని మనం ఆకర్షించుకుంటున్నాం మన శరీరంలోకి. మొదటి ఈ సాధన అందరికీ చూస్తూ, రెండోది ఈ వైజ్ఞానిక ప్రయోగం కామేశ యాగం అనొచ్చు, రకరకాల పేర్లు పెడుతున్నారు. కానీ 17 రోజులలో ఒక విచిత్రమైనటువంటి రహస్యం ఉంది. గురువు గారు చాలా రోజులు కిందటది చెప్పారు, కానీ ఆయన అక్కడ స్వప్న లోకాన్ని ఉపయోగించున్నారు. 17 రోజుల పాటు శాంతనుడు 4వ వేదం కలిసినప్పుడు వ్యాస మహర్షి యొక్క తండ్రి శాంతనుడు అంటే చౌగజుల మధ్య ఉన్నారు. ఇప్పుడు ఈ యజ్ఞంతో లేచాడు, దాన్ని వాజపేయి యజ్ఞం అంటారు. 17 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడ కూడా ఆ వాజపేయి యజ్ఞాన్ని కలిపాను నేను, కానీ దాంతోపాటు 3 రోజులు ఎక్స్ట్రా ఎందుకు కలిపాను అంటే, 7 రోజుల తర్వాత మీరు పూర్ణాహుతి చేసుకుని వెళ్ళిపోతే అక్కడ పడిపోతుంది. అంచేత అది మీరు నిబిడీకృతం అవ్వాలని ఇంకా 3 రోజులు ఎక్స్టెండ్ చేశాను నేను. అంచేత సంక్షిప్త గాయత్రి హవన విధియే వాజపేయి యజ్ఞం. ఆయన టైము 45 మినిట్స్ తెప్పించాడు 17 రోజులు.
అంతర్యాగం దాన్ని మీరు ఇంకా పది నిమిషాలకి మార్పు చేసుకోవచ్చు. మీకు ఆ కిట్టి తీసుకెళ్ళండి, ఆ కిట్టి ఉపయోగించుకోండి. దాని వైజ్ఞానిక ప్రభావం ఇందాక రసం చూపించాడు కదా, సర్పదోషాలతో సహా అన్ని దోషాలు మీకు ఇందులో పాల్గొన్న వాళ్ళకి పోయాయి. టెస్ట్ చేశాడు. నేను ఇంకా కొన్ని రోజులకే పోతుంది అనుకున్నా, కానీ యజ్ఞ ప్రభావం ఎంత ఎక్కువ ఉందంటే ఎంతవరకు ఆ దోషాలు పోతాయి మీకు? 5 సంవత్సరాలు. మీరు రోజు చేసుకుంటూ ఉంటే అది పెరగడమే కాకుండా వాడు ఎప్పుడు గుర్తుంచుకోండి, శక్తివంతుడు వెళ్తూ ఉంటే వాడి శక్తి ఇతరులకు కూడా అందుతుంది. ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇక్కడ పిలిచినందుకే నేను మంత్రాలయంలో ఈ చెట్లని వాటిని కనుక మీరు చూడగలిగితే, ఈ రాళ్ళని కనుక చూడగలిగితే, దేవత విన్నారు నేను చాలాసార్లు రాళ్ళని తీసి చూస్తే ఎదుటివాడు ఏ ప్రాబ్లం చెప్తున్నారో ఆ దేవత స్వరూపమే ఉంది అక్కడ ఆ రాళ్ళల్లో. నిజంగా రాళ్ళు అనుకుంటే ఎట్లా? మీరు మంత్రాలయంలో ఆ దేవతా శక్తులు అందరూ ఉన్నారు. ఆ మంత్రాలయం మీ శరీరం మంత్రాలయంగా మారిపోయాలి. మంత్రాలయం అంటే ఏంటి? పరిశువేది, కామధేను, కల్పవృక్షం. దానికి కావాల్సిన యజ్ఞ విధానం మీకు చేసే విధానం మీకు చెప్పాను నేను. అది వచ్చిందమ్మా, ఇదే వస్తుంది. ఆ పుస్తకం కూడా తీసుకొని టికెట్ తీసుకున్న వాళ్ళకే తీసుకోవాలి అది. దాంతోపాటు ఆ 3 రోజుల లెక్చర్ కూడా తీసుకోగలిగితే సిడి తీసుకోండి, వినండి. అది తీసుకుంటే లాభం లేదు. ప్రతిరోజు కొన్నాళ్ళు మీకు బాగా హృదయంగమం ఎక్కువైనట్టు తీసుకున్నట్ట. ఇంకా ఈ కిట్టిని మీరు అందజేస్తూ ఉండాలి. ఎవరో ఇందాక ఒక వ్యక్తి వచ్చి 100,000 ఇళ్ళకి నేను దాన్ని పంచుతాను, తీసుకెళ్తాను అన్నాడు. అంటే ఇక్కడ ఆ సంకల్ప శక్తి ఎంతగా, ఇక్కడ 100,000 ఏం చేయగలవా? ఎవడు చేసేది చేసేది ఎవడు? ఇదే 100,000 కూడా ఎందుకు అని అంచేత ఆ యాంగిల్లో చేసుకుంటూ కామన్ సెన్స్ ఉపయోగించుకోవాలి. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ లెఫ్ట్ అండ్ రైట్ కనుక శివతాండవం చాలా ముఖ్యం కనుక చాలా రోగాలు దాంతో పోతాయి. ఇంచేత మీరు చేయవలసిన కార్యక్రమాలలో నిరంతరము సూర్యకిరణాలు నాదిలో హృదయంలో శిరస్సు నిరంతరం కొన్నాళ్ళు మీరు కొంచెం దాని మీద మనసు పెట్టుకుంటే నార్మల్గా అయిపోతుంది. ఇంకా అది మీరు శ్వాస ఎలా పీల్చుకుంటున్నారో అదే వెళ్తుంది. చేయగలిగేవాళ్ళు చేయమని చెప్పటం లే, అందరూ చేయగలరు. ఇది మాత్రం అందరూ చేయాలి. విజయ ప్రాణాయామం చేసుకోగలిగితే చాలా మంచిది. తర్వాత ఎప్పుడైనా ఇంకా శతయాగం క్లాసెస్ జరుగుతాయి కదా, ఆ క్లాసెస్లో నేను రియల్ క్లాసెస్ చెప్తాను నేను. ఇంకా ఉదయ ప్రాణాయామం ఒకటి ప్రాక్టీస్ చేసుకోగలిగే వాళ్ళు చేసుకోండి. అంటే మీరు గాలి దేంతో పీలుస్తారు? నోటితో పీలవరు, ముక్కతో పీలవరు, గొంతుతో పీలుస్తారు. ఆ గొంతుతో పీలుస్తున్నప్పుడు ఆ ఉదయ ప్రాణాయామం చేస్తే ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుస్తుంది. అదే అమరత్వాన్ని ఇస్తుంది. నాభిచక్ర ధ్యానం దాంతో జరుగుతుంది. అది గంటలు ఎప్పుడు చేయకండి. ఏ ప్రాణాయామం చేసినా రోజుకి 5 నిమిషాల కంటే ఎక్కువ చెయ్యవద్దు. అంతకంటే ఎక్కువ మీరు అరాయించుకోలేదు. మీరు అనుకుంటారు చేసుకుంటామని, అంటే పని పాట లేని వాళ్ళు అని అర్థం తప్ప అది ఎక్కువ చేస్తున్నారని కాదు. ఎఫెక్ట్ రోజుకి 5 నిమిషాల ప్రాణాయామం మాత్రమే మీకు ఇస్తుంది. దాన్ని చేసుకోండి. దాని తర్వాత ఇంకోటి ఏం చెప్పాను, మీరు ఏ గురువుకి చెందినా, ఏ గురువు యొక్క ఉపాసన చేస్తున్నా, ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఆపకండి. కేవలము మీ జీవితంలో అందరి జీవితాలలో గాయత్రి మంత్రం ప్రవేశించాలి. ఎందుకు చెప్పాను కదా, పూజని రక్షించటం. మీరు కేవలం 24 సార్లు చేసుకుంటే పూజ రక్షించబడుతుంది. 1 లక్ష రూపాయలు పెట్టి ఒక పని చేయాలి అనుకుంటే, నువ్వు ఒక్కడివి చేయాలి అనుకుంటే 1 లక్ష రూపాయలు కొంచెం కూడబెట్టడానికి అనుకుంటాను. 100,000 మంది దగ్గర 1 రూపాయి తీసుకుంటే ఎంత టైం పడుతుంది? ఆ క్షణంలోనే అయిపోతుంది. 100,000 రూపాయలు ఇప్పుడు రావా, 100,000 మందిని 1 రూపాయి అడిగితే అంచేత అందరూ 24 సార్లు గాయత్రి చేస్తే చాలు. అంతకంటే ఎక్కువ చేయకండి. ఈ కార్యక్రమంలో టైం ఎక్కువ పెట్టండి. జపానికి ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. దాని తర్వాత ఇష్టం ఉన్నవాళ్ళు, ఇది ఇష్టం ఉన్నవాళ్ళకి చెప్తున్నాను. నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. గురునామము ఆ గురువు ఒప్పుకుంటేనే పనిచేస్తుంది. సివివి అనే నామము చాలామంది రోగ నివారణకి పనిచేస్తుంది అని ఆయన చెప్పాడు. ఇంచేత ఇది ఇష్టం ఉన్నవాళ్ళకి అక్కడ దాంట్లో అది గాయత్రి మంత్రం చేస్తూ ఉంటే సివివి గారి ప్రత్యక్షం అయ్యారు ఆయనకి, ఈకే గారికి. ఇంచేత గాయత్రి మంత్రంతో అందరి గురువులతోనూ మించి ఏర్పడతాయి. అంచేత గాయత్రి మంత్రం 24 సార్లు చేసుకుంటూ మీరు ఏ సంస్థకి చెందిన వాళ్ళైనా ఆ సంస్థకే చేయండి. మరి ఇప్పుడు ఇన్ని సంస్థలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కొత్త సంస్థలో దేంట్లో చేరాలి?
మీరు ఆల్రెడీ ఒక మంత్రానికి ఒక గురువుకి దానికి నిబద్ధమై ఉంటే ఇంకా మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక దాంట్లో, ముఖ్యంగా ఈ కల్కి అవతారం దాంట్లో, కల్కి భగవాన్ దాంట్లో ఒక మంత్రం ఉంది. మిగతా మంత్రము ఓం సచ్చిదానంద. సచ్చిదానంద అన్నది సుప్రమెంటల్ డిసెంట్కి ఉపయోగపడుతుంది. శ్రీ అరవిందో సొసైటీ వాళ్ళకి నేను చెప్పింది అర్థం వచ్చింది, కానీ అర్థం కాకపోయినా ఆ మాట అంటే వస్తుందిగా, పరబ్రహ్మ బ్రహ్మకుమారి. కానీ కేవలం బ్రహ్మకుమారి కాదు, బ్రహ్మకుమారి కంటే ఒక స్టెప్ పైన పెట్టుకున్నాడు పరబ్రహ్మ. పైన పెట్టుకుంటే నేను ఎంఎస్సి అని అనుకుంటే ఎంఎస్సి వరకు కదా, అనుకోవటానికి అనుకుంటే అవటానికి ప్రయత్నం చేస్తారు, వేరే విషయం. అందులో పరబ్రహ్మ దేనికి సంబంధించింది? బ్రహ్మకుమారికి సంబంధించింది. సంస్థల గురించి చెప్తున్నాను. తర్వాత పురుషోత్తమ అవతారాలకు సంబంధించింది. మర్యాద పురుషోత్తముడు రాముడు, లీలా పురుషోత్తముడు శ్రీకృష్ణుడు. పురుషోత్తముడు ప్రజ్ఞా పురుషోత్తముడు పురుషోత్తమ పరమాత్మ భగవతి. భగవతి అనేది క్రియేటివ్ ఎనర్జీకి సంబంధించింది మంత్రం అది. శ్రీరామ్ శర్మ ఆచార్య భారతీయులు భగవతి మంత్ర యంత్ర తంత్రని ఓ అద్భుతమైనటువంటి తాంత్రిక సంస్థ శ్రీమాని గారు పెట్టే అభిప్రాయం లేదు, ఆయన కొడుకు గారు చూసుకుంటున్నాడు, రాజస్థాన్ జైపూర్లో ఉండే సంస్థ. ఆయన భార్య పేరు కూడా భగవతి, ఇంకో రాజ్యం పేరు కూడా భగవతి. శ్రీరామ్ శర్మ ఆచార్య మాతా భగవతీదేవి శర్మ, ఇందాక చెప్తాను కల్కి భగవాన్ భార్య పేరు కూడా భగవతి. కల్కి భగవాన్ భార్య పేరు భగవతి, శ్రీరామ్ శర్మ ఆచార్య పేరు భగవతి, శ్రీమాలి పేరు భగవతి. భగవతి అంటే మీరు ఎవరిని సృష్టిని ప్రార్థన చేస్తున్నారు? వ్యక్తిని కాదంటే ఎప్పుడు గుర్తుంచుకోండి, ఏ సంస్థలు ఉన్నాను గురువుని పట్టుకుని వెళ్ళాడకండి. శుద్ధి సాయితో ముత్తుకునేవాడు, ఐదున్నర శరీరాన్ని శుద్ధి సాయి అనుకుంటే మీరు గంగలో దిగిపోయారు. దాని వెనకాతలు ఉన్నటువంటి శక్తి భగవతి, సమేత శ్రీ భగవతి. ఈ మంత్రం ఇష్టం ఉన్నవాడు చేసుకోండి, చేసుకోదలుచుకున్న వాళ్ళు కల్కి భగవాన్ యాక్టివిటీస్లో జాయిన్ అవ్వగలిగి జాయిన్ అవ్వండి. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నా కూడా వాటి వెనకాతలు ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఎవరు చెప్పటం లేదు. కనుక మీరు మనుషుల యొక్క రూపంలో పడిపోయి వేరే చెప్తున్నారు. ఇప్పుడు థియోసాఫికల్ సొసైటీ ఉంది, థియోసాఫికల్ సొసైటీ బ్లావెట్స్కి సివివి గారి భార్యగా ఉంటుంది. బ్లావెట్స్కి సివివి గారు మూడు రోజులు కూర్చుని ఆయన సివివి నామానికి ఆ శక్తి వచ్చే ధ్యానము ఇంద్రాస్థితిలో కనిపెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా దెబ్బలాట్లేదు, మీరు కొట్టేసుకుంటాయి. యాజ్వి వేరు, సివివి వేరు, వేరు అవుతే ఇలాగే ఉంటాం ముక్కలు ముక్కలే. అంచేత మీరు చేస్తున్నటువంటి సాధన మాత్రం అంతవరకే. 24 సార్లు గాయత్రి చేసుకుంటారు, రాత్రి పడుకునే ముందు లేచే ముందు ఓం సవిత శ్రీరామచంద్ర అనుకుంటారు. రోజల్లా సూర్యకిరణాలు 3 క్షేత్రాలకి వెళ్తున్నాయనుకుంటారు. ఇంకా ఏ సంస్థ యొక్క కార్యక్రమాలు కానీ, ఏ గురువు యొక్క కార్యక్రమాలు కానీ మీరు చేస్తున్నారో దాంట్లో తీవ్రత పెంచండి. తీవ్రత కావాలి, ఎక్కువ మంది దాంట్లోకి రావాలి. ఒక టీ అమ్మటానికి ఇంటింటికి మనుషులు తిరుగుతూ ఉంటే ఇంత అద్భుతమైనటువంటి దాన్ని మనం ఇంటింటికి వెళ్ళి ఎందుకు చెప్పలేం? కొంచెం ఆ భావనతో ఈ సత్రయాగాలు ప్రతి నెల కూడా 3 రోజుల పాటు చేసుకుంటాం. ఈ సత్రయాగాల్లో ఏం చేస్తారు మీరు? అన్ని సంస్థలు కూడా కలిసి మనం అందరము కలిసి ప్రపంచానికి ఏమి అందజేయగలము? ఇప్పుడు ప్రస్తుతం ఏమి అందజేసాము ఈ యజ్ఞంలో? మొట్టమొదట మనం అందజేసేది ఏంటంటే, సంస్థలు అందరూ కూడా ఒకే లక్ష్యం వైపు వెళ్తున్నారు అన్నది అవగాహనకు వచ్చింది. రెండవది, బాహ్య యజ్ఞం బదులు అంతర్యాగ ప్రక్రియ ఒకటి అందజేశాం. దానివల్ల అన్ని దోషాలు పోవటమే కాకుండా క్రమక్రమంగా క్రమక్రమంగా మీరు పరిశీలి కామధేనువు కల్పవృక్షం స్థాయికి ఎదుగుతారు. ఇవి రెండు అందజేశాం కదా. ఇది అందరికీ వినే వాళ్ళందరికీ చెప్తూ ఉండండి. స్నేహితులు బంధువులు అయితే ఉతికి ఆలేసి మరీ చెప్పండి. పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తున్నావు? కొనలే బాబు, రేపు వెళ్ళుంటున్నావు, బలవంతంగా పంపిస్తున్నావు. మరి ఎక్కడైతే అది పనిచేస్తుందో అది మన కామన్ సెన్స్ ఉపయోగించండి. ఇంగిత జ్ఞానం అనటం ఇది ఎంత ఆలోచించుకుంటూ ప్రణాళిక వేసుకోండి. జయ గురుదేవి.